హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మల్టీమీటర్ని ప్రాక్టికల్గా మనం ఎలా యూజ్ చేస్తాము అన్న విషయం గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఓకే సో నేను ఇది మల్టీమీటర్ని ఎలా ఆపరేట్ చేస్తాము అన్న విషయం గురించి నేను డిస్కస్ చేయడానికంటే ముందు సో కొన్ని స్విచ్ెస్ గురించి నేను ఇక్కడ ఫస్ట్ చెప్పడం జరుగుతుంది సో ఆ తర్వాత మనం ఎలా ఈ మల్టీమీటర్ని ప్రాక్టికల్గా యూజ్ చేయాలి అన్న విషయం గురించి డిస్కస్ చేస్తాం ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ ఇది మనకి పవర్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఓకే సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఇలా ఆన్ అయిపోతుంది సో ఆఫ్ చేస్తే ఇలా ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏసీ క్వాంటిటీస్ కనుక మనం మెజర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నటువంటి సాకెట్లో ఎంత వోల్టేజ్ మనకి అక్కడ అపియర్ అవుతుంది అంటే ఎంత వోల్టేజ్ మనకి అందులో మనకు అవైలబుల్గా ఉంది అని చెక్ చేయాలనుకుంటే కనుక సాకెట్లో మన ఇంట్లో ఉన్నటువంటి సాకెట్లో అంటే అది ఖచ్చితంగా ఏసీ వోల్టేజే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏసీ వోల్టేజ్ మనం చెక్ చేయడం కోసం ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ పొజిషన్ ఆఫ్ నాబ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏసీలో ఇలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ల్యాబ్లో మనకి ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తున్నప్పుడు సో మోస్ట్లీ చాలా వరకు మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్లా కానీ కేవీఎల్ కానీ కేసీఎల్ కానీ తెవీనియన్స్ స్థిరం నాటాన్స్ స్థిరం సో ఇలా సూపర్ పొజిషన్ తీరం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీసీ సర్క్యూట్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ని మనం చేస్తున్నప్పుడు సో ఈ మీటర్ని మనం మల్టీమీటర్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సో ఈ మీటర్ని మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి డీసీలో మనకి ఉండడం జరుగుతుంది అంటే డీసీలో మనం ఆ నాబ్ని సెట్ చేయాలి ఓకే సో ఇక్కడ మనకి డిపెండింగ్ అపాన్ క్వాంటిటీ అనమాట ఏసీ క్వాంటిటీ అయితే ఏసీ డీసీ అయితే డీసీ నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి చూడండి ఏ ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏ ఏంటి అంటే యాంప్స్ అని అర్థం అంటే యాంపియర్స్ అని అర్థం అనమాట సో ఎప్పుడైతే మనం ఈ మల్టీమీటర్ని ఆ మీటర్ లాగా వాడాలో సో అలాంటి టైంలో మనం యూజ్ చేసే మనం అలాంటి టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాబు ఎప్పుడు కూడా సో ఈ పర్టికులర్ అమ్మీటర్ అంటే ఈ పర్టికులర్ అమ్మీటర్కి సంబంధించిన రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే మనం దీని యొక్క పొజిషన్ని మనం ఫిక్స్ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ట్వంటీ మిల్లీ డివైడెడ్ బై టెన్ యాంపియర్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ మిల్లీ యాంపియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వాల్యూ అనేది యాంపియర్స్లో ఉంటే కనుక పొజిషన్ అనేది ఇక్కడ ఎలా ఉందో అలా ప్లేస్ చేయండి లేదు అంటే కరెంటు కరెంట్ అనేది మనకి టూ హండ్రెడ్ మిల్లీ యాంపియర్స్ లోపు ఇలా ఉంటే కనుక దీని యొక్క పొజిషన్ అనేది ఇలా ప్లేస్ చేయండి అంటే కరెంట్ వాల్యూని మనం ప్లేస్ మెజర్ చేస్తున్నప్పుడు ద పొజిషన్ ఆఫ్ ద నాబ్ ఎప్పుడు కూడా సో మనకి స్పెసిఫై చేసినటువంటి ఈ పర్టిక్యులర్ లిమిట్స్లో మాత్రమే మనకి ఆ నాబ్ని మనం ప్లేస్ చేయాలి ఓకే రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే కరెంట్ వాల్యూని మెజర్ చేయాలనుకున్నప్పుడు ఈ పొజిషన్ యొక్క ఈ నాబ్ యొక్క పొజిషన్ అనేది మనం ఇలా ఫిక్స్ చేసాము అదే టైంలో మనం యూస్ చేస్తున్నటువంటి టూ డిఫరెంట్ కేబుల్స్ ఓకే సో టూ డిఫరెంట్ కేబుల్స్ అంటే మనకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను సో ఈ టూ డిఫరెంట్ ఒకటి బ్లాక్ అండ్ ఒకటి మనకు రెడ్ కలర్లో ఉన్నటువంటి రెండు కేబుల్స్ అనేది మనకి ఇలా ఉండడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ బ్లాక్ ఎప్పుడు కూడా మనం ఇలా కామన్ పాయింట్లో ఫిక్స్ చేయాలి ఓకేనా ఈవెన్ మనం ఏ క్వాంటిటీ మెజర్ చేస్తున్నా కూడా అంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ లేదనంటే రెసిస్టెన్స్ వాల్యూ కానీ లేదనంటే కెపాసిటెన్స్ వాల్యూ కానీ మనం మెజర్ చేస్తున్నప్పుడు ఏ టైంలో చూసినా కూడా ఈ బ్లాక్ కేబుల్ యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా మనకి ఈ కామన్ పాయింట్ దగ్గరే ఉంటుంది ఓకే సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే కరెంటు మెజర్ చేస్తున్నప్పుడు ఈ నాబ్ యొక్క పొజిషన్ అనేది యాంపియర్స్కి సంబంధించి అంటే యాంపియర్స్కి స్పెసిఫై చేసినటువంటి ఈ లిమిట్లో మనం ఎలా అయితే ఫిక్స్ చేసామో సో అదే టైంలో మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ కేబుల్ని సో కరెంట్ వాల్యూ అనేది మిల్లీ యాంపియర్స్లో ఉంటే గనక మీరు ఈ పర్టికులర్ నాబ్ని మిల్ లీయాంపియర్ పొజిషన్ లో ప్లేస్ చేయండి లేదు కరెంట్ వాల్యూ అనేది యాంపియర్స్ లో ఉందంటే కనుక సో ఈ పొజిషన్ ఆఫ్ నా ఈ పొజిషన్ కేబుల్ యొక్క పొజిషన్ అనేది యాంపియర్స్లో లో మనం ఇలా ఫిక్స్ చేయాలి ఓకే సో ఇలా మనం కరెంటు వాల్యూని మెజర్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఓకే సో ఇక్కడ యాంపియర్స్ అంటే కరెంట్ మెజర్ చేస్తున్నప్పుడు ఈ పొజిషన్ యొక్క నాబ్ అనేది లో ఉంది అని అంటే ఖచ్చితంగా రెడ్ రెడ్ కేబుల్ యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా మనకి యాంపియర్స్ దగ్గర కానీ లేదనంటే మిల్లీ యాంపియర్ దగ్గర కానీ యూజ్ చేయాలి సో ఇక్కడ యాంపియర్స్ మిల్లీ యాంపియర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ కరెంట్ అనమాట కరెంటు లో ఉంటే రెడ్ కలర్ కేబుల్ అనేది యాంప్స్లో పెట్టండి కరెంటు మిల్లీ లో ఉంటే రెడ్ కలర్ కేబుల్ యొక్క పొజిషన్ అనేది ఇక్కడ మనకి ప్లేస్ చేయండి ఓకే సో ఇది మనకి యాంపి అంటే అమ్మీటర్ సారీ ఈ మల్టీమీటర్ని మనం అమ్మీటర్గా వాడుతున్నప్పుడు మనం ఇలా ఫిక్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండోది ఏం చేస్తున్నానంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ని మెజర్ చేయాలి అని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో సాకెట్ సాకెట్లో ఎంత వోల్టేజ్ ఉందన్నది మనం చెక్ చేయాలనుకుంటున్నప్పుడు కనుక మనకి ఏమవుతుందంటే మెయిన్గా చూడండి ఈ వోల్టేజ్ యొక్క రేంజ్ అనేది మనకు ఎలా ఉంది చూడండి ఒకసారి టూ ట్వంటీ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒకసారి చూడండి టూ ట్వంటీ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని ఉంది మన ఇంట్లో ఉన్నటువంటి సాకెట్లో మనకి అవైలబుల్గా ఉన్న వోల్టేజ్ అనేది టూ థర్టీ ఓల్ట్స్ అంటే టూ థర్టీ ఓల్ట్స్ అనేది టూ హండ్రెడ్ వోల్ట్స్ కంటే ఎక్కువ కాబట్టి సో ఇక్కడ మనకు ఖచ్చితంగా పొజిషన్ ఆఫ్ నాబ్ అనేది ఎప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉండాలి సో ఇక్కడ మనం ఈ పొజిషన్ ఆఫ్ నాబ్ అనేది సిక్స్ హండ్రెడ్ దగ్గర మనం ఇలా యూజ్ చేస్తున్నాం అంటే ఇదే పొజిషన్ మనం త్రీ ఫేజ్ సప్లై త్రీ ఫేజ్ సప్లైలో ఉన్న వోల్టేజ్ని మెజర్ చేయడం కోసమైనా మనం ఇలా ఇక్కడే ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ సింగిల్ ఫేజ్ సిస్టమ్లో ఉన్నటువంటి సింగిల్ ఫేజ్ వోల్టేజ్ని మనం ఫిక్స్ చేయాలన్నా కూడా ఇలానే ఫిక్స్ చేయొచ్చు ఓకేనా సో ఇది మనకి సెకండ్ పాయింట్ సో ఎప్పుడైతే మనం వోల్టేజ్ని మెజర్ చేస్తున్నామో వోల్టేజ్ మెజర్ చేస్తున్నప్పుడు పొజిషన్ ఆఫ్ అనేది సిక్స్ హండ్రెడ్ దగ్గర మనం ఎలా అయితే ప్లే చేసామో సో అదే టైంలో మనం మనకు ఉన్నటువంటి ఈ పర్టికులర్ రెడ్ కలర్ కేబుల్ ఎప్పుడు కూడా ఈ బాటం సైడ్లో ఉన్నటువంటి ఇక్కడ వి ఓకే ఇక్కడ ఇక్కడ వి అని ఇక్కడ ఆప్షన్ ఉంది సో ఈ వి ఇక్కడ ఉంది అని అంటే అర్థం ఏంటంటే రెడ్ కలర్ కేబుల్ అనేది ఈ వి అనేటటువంటి ఈ పొజిషన్లో మాత్రమే మనకి కనెక్ట్ చేయాలి ఓకే సో ఇక్కడ మనకి వోల్టేజ్కి సంబంధించిన సింబల్ వీ దగ్గర మనం రెడ్ కేబుల్ ప్లేస్ చేసి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ నాబ్ని మనం సిక్స్ హండ్రెడ్ దగ్గర ప్లేస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం మెజర్ చేస్తున్నది ఏసీ కాబట్టి సో ఈ స్విచ్ అనేది మనం ఏసీలో పెట్టేసి సో మనకి ఉన్నటువంటి ఈ కేబుల్స్ యొక్క టూ టర్మినల్స్ని మనం సాకెట్లో పెట్టగానే సో పవర్ ఆన్ చేసి ఈ టూ సాకెట్ ఈ టూ కేబుల్స్ని పవర్ సాకెట్లో మనం ప్లేస్ చేయగానే అందులో ఎంత వోల్టేజ్ ఉంది అన్నది మనకు ఇందులో డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో ఇది మనకి వోల్టేజ్ని ఎలా మెజర్ చేయాలి అన్న దాని గురించి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే సేమ్ అదే వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ వోల్టేజ్ని మెజర్ చేయాలనుకున్నాం డీసీ వోల్టేజ్ అంటే చాలా తక్కువ రేంజ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో నుంచి థర్టీ వోల్స్ కానీ లేదంటే జీరో నుంచి హండ్రెడ్ వోల్స్ జీరో నుంచి టూ హండ్రెడ్ వోల్స్ సో ఇలా మనం మోస్ట్లీ ఏ సర్క్యూట్లో ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా జీరో నుంచి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అప్ టు హండ్రెడ్ సో అంతవరకు మాత్రమే మనం సో ఈ వోల్టేజ్ని మనం అప్లై చేయగలుగుతాం కాబట్టి ఆ టైంలో మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ స్విచ్ని మనం డీసీలో పెట్టాలి ఓకే డీసీలో పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసిన వోల్టేజ్ ట్వంటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ ఆఫ్ నాబ్ అనేది మనం ఇక్కడ ట్వంటీకి ఫిక్స్ చేసి ట్వంటీకి ఫిక్స్ చేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ను డీసీలో పెట్టేసి సో అదే టైంలో మనకి ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్లో మనం రెడ్ కలర్ కేబుల్ అనేది వీ దగ్గర పెట్టాం కాబట్టి సో మనం ఇలా సెట్ చేసి ఈ టూ వైర్స్ని మనం ఎక్కడైతే మనం డీసీ వోల్టేజ్ మెజర్ చేయాలో అక్కడ డీసీ వోల్టేజ్ని మెజర్ చేస్తే కనుక మనకు డైరెక్ట్గా ఆ వోల్టేజ్ ఎంత మనకు డిస్ప్లే అవుతుంది అనమాట ఓకే ఇది మనకి సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో నార్మల్గా మనం రెసిస్టెన్స్ ఓకే సో రెసిస్టెన్స్ని మనం కలర్ కోడింగ్ ద్వారా యూజ్ చేయొచ్చు లేదు అంటే కనుక మనం ఈజీగా మనం సో ఈ మల్టీమీటర్ని యూజ్ చేస్తూ మనకు ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అన్నది మనం ఈజీగా మెజర్ చేయొచ్చు సో దానికోసం మనం చేస్తున్నది ఏంటంటే సో ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఓమ్ అనేటటువంటి సింబల్ ఉందన్నమాట ఇక్కడ ఓమ్ అనే సింబల్ ఉంది అని అంటే సో ఇక్కడ టూ థౌజండ్ క్యాపిటల్ ఎమ్ టూ థౌజండ్ క్యాపిటల్ ఏమంటే టూ థౌజండ్ మెగా ఓమ్స్ అనే రేంజ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ అనేటటువంటి నెంబర్ ఉంది దాని పక్కనే లెఫ్ట్ సైడ్లో టూ కే ఉంది సో ఇలా టూ హండ్రెడ్ ఓమ్స్ నుంచి మనకి స్టార్ట్ అయిన రెసిస్టెన్స్ రేంజ్ అనేది టూ థౌజండ్ మెగా ఓమ్స్ వరకు మనకి రేంజ్ అనేది ఇలా మెజర్ చేశారు అంటే ఇలా మనకి స్పెసిఫై చేశారు అనమాట సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ మనం రెసిస్టెన్స్ని కనుక మెజర్ చేయాలనుకున్నప్పుడు ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విచ్ పొజిషన్ మనం ఏసీలో కానీ లేదంటే డీసీలో ఎలా మనం యూజ్ చేసినా కూడా ఎందుకంటే ఎలా యూజ్ చేసినా కూడా మనకు వాల్యూ అనేది కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే రెసిస్టర్ అనేది డిసిఏసీ అన్ని సర్క్యూట్లలో మనకి రెసిస్టర్ ప్రజెంట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మనకి రెసిస్టర్ని మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు సో దీని యొక్క పొజిషన్ అనేది మనం ఏం చేయాలి రెసిస్టెన్స్కి ఎక్కడైతే మనం స్పెసిఫై చేశామో సో అక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం ఇలా నాబ్ని ఫిక్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ట్వంటీ కే అనేటటువంటి ఈ పర్టికులర్ నాబ్ దగ్గర నేను యూజ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ని నేను తీసుకుంటున్నాను ఆ రెసిస్టర్ యొక్క రేంజ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ కి సిక్స్టీన్ థౌసండ్ ఓమ్స్ అనుకోండి సో సిక్స్టీన్ థౌసండ్ ఓమ్ అనేది మనకు ట్వంటీ ట్వంటీ థౌజండ్ కంటే తక్కువే కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాబ్ని మనం ట్వంటీ థౌసండ్ అంటే ట్వంటీ కే అంటే ట్వంటీ థౌసండ్ నాబ్ దగ్గర మనం మనం నా ట్వంటీ థౌజండ్ పాయింట్ దగ్గర మనం నాబ్ని ఫిక్స్ చేసినా కూడా సో మనకి అంటే రెసిస్టెన్స్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఎప్పుడైతే ఈ నాబ్ని మనం ట్వంటీ కే దగ్గర పెట్టామో సో అదే టైంలో మనకు ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ రెడ్ కలర్ కేబుల్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనకి సింబల్ ఓమ్ అని ఉందో సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి సింబల్ ఓమ్ అని ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా అదే పాయింట్లో మనం సో రెడ్ కలర్ కేబుల్ని పెట్టేసి సో మనం ఏ రెసిస్టెన్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం వాల్యూ సో ఆ రెసిస్టెన్స్ యొక్క ఆ కాంపోనెంట్ని తీసుకొని సో ఈ పర్టికులర్ టూ బ్లాక్ అండ్ రెడ్ కేబుల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టూ టెర్మినల్స్ని మనం తీసుకొని ఆ రెసిస్టెన్స్కి కనెక్ట్ చేస్తే కనుక సో దాని యొక్క వాల్యూ ఎంత అన్నది మనకు ఈజీగా సో ఇందులో డిస్ప్లే అవుతుంది ఓకే